శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 25వ అధ్యాయం. దాము అన్న కాసార్ సట్టా వ్యాపారం. మామిడి పండ్లు లీల. భగవత్ అవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారమును నర్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము. యోగి చూడామణి అగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తులు పాలిటి ఆశ్రయదాతయగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి అందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వాని కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమంత్ పంత్ మనస్సునందు బాబా జీవిత లీలను వ్రాయు కోరిక జనించగనే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులను వ్రాసుకొనుమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమంత్ పంత్ ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమని వంటిది. దాని నుండి సాయిలీలలను అమృతము స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి అందు పరిపూర్ణమైన హృదయపూర్వకముకు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహమ్మద్నగర్ నివాసి యగు దామోదర్ సావల్ రామ్ రాసవే కాసార్ పురఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగు ఇవ్వబడినది. దాము అన్న 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతను గూర్చి చెప్పితిని. చదువరులు దానిని గ్రప్తి అందించుకునియే ఉందురు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదీనుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతను జట్టి వ్యాపారములు. 1 ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభం సంపాదించవలనని వ్రాసెను. వ్యాపారము లాభకరమైనదనియూ ఎంతమాత్రము ప్రమాదకరము కాదనియూ కనుక అవకాశము పోగొట్టుకొనవలదనియూ అతడు రాసెను. దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అను ఆందోళనలో పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకోలేకుండెను. దాని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుడిచే శ్యామాకొక జాబు సవివరంగా రాసి బాబానడిగి వారి సలహాను తీసుకొనుమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితమేమని అడిగను. సమాచారమేమనెను. శ్యామ అహ్మద్నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనటకు రాసినాడనెను. బాబా ఇట్లనెను. ఏమి రాయుచున్నాడు? ఏమి ఎత్తువేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందక ఆకాశమునకెగురు ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరములో గల సమాచారమని శ్యామ, దేవా నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చుని భక్తులు ఆందోళన పాలు చేసెదవు. వారు వ్యాకులు లగుటతో వారి నెచ్చట కీర్చుకుని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదువుమని బలవంత పెట్టుతున్నావు అనెను. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడదను. నన్ను విశ్వసించు వారెవ్వరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో ఇట్లనను. సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందే లోటు లేదని వ్రాయుము.
తనకున్న సగం రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయుము. లక్షరార్జించుటకు ఆయాసపడి వద్దని చెప్పుము. శ్యామా జవాబు పంపెను. దాని కొరకు ఆతురతతో దాము అన్నా కనిపెట్టుకుని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశ ఎంతయు అడియాస అయినదనుకొనెను. కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము రాయుటకు భేదము కలదని శ్యామా వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని అనుకొనెను. అందుచే షిరిడీ వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుతూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము, బాబాకిచ్చినచో బాగుండును అనుకునెను. ఇట్లు రహస్యముగా తాము అన్న తన మనస్సున అనుకునెను. బాబాకు తెలియనిదేమీయూ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కానీ తల్లి చేదుమాత్రులిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును చెరుచును, చేదుమాత్ర ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదుమాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటివారు. తన భక్తుల భవిష్యత్తు వర్తమానుల లాభముల గూర్చి బాగుగా తెలిసిన వారు. దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్లనెను. ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నాకిష్టము లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. 2. ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారము చేయి తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును, కనుక ఈ వ్యాపారం కూడా మానుకొనుమనెను. కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిలవ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారము చేసెను. మధువు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించనని దాము అన్నాకు బాబా అందుగల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా ఉండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు. అమ్రలీల. మామిడి పండ్లు చమత్కారం. ఒకనాడు 300 మామిడి పండ్లు పార్సిలు వచ్చెను. రాలే అను మామలతాదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరుచునప్పటికీ పండ్లనియు బాగానే ఉండెను. అది శ్యామా స్వాధీనములో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబలో పెట్టెను. బాబా, ఈ 4 దాము అన్నాకు, అవి అక్కడనే ఉండవలను అనెను. దాము అన్నాకు 2 భార్యలు కలరు, కానీ అతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిషమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావముండుటిచే అతనికి సంతానము కలుగున అవకాశము లేదనుకొనెను. కానీ అతనికి బాబా యందు మిక్కిన నమ్మకము కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను. అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కానీ అవి దాము కొరకు ఉంచినవి కావున అవి దామ్యా తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ మహాల్సాపతి దానినిట్లు సమర్థించును. చావు అనునది అహంకారమును గూర్చి దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లనియే, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసును. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను. జ్యోతిష్కుని మాటలు ఉత్తమాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక
ఇప్పుడు కూడా వారి మహాత్మ్యమును స్థాపించుతున్నవి. బాబా ఇట్లను సమాధి చెందినప్పటికీ ఈ సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును, అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనపూర్వకంగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును, వారి వెన్నంటి కదులును. నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచూ మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎందుకొనుడు. నా ఎందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదురు. హేమంత్ పంతు ఈ అధ్యాయము ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన: ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేమెన్నటికీ మరువకుందుము కాక, మీ పాదములు ఎప్పుడూ చూచుచుండదుము గాక. ఈ సంసారమున చావు పుట్టుకులచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకుల నుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై పోనీవ్వకుండా అడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము ఆపనంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు కానీ భార్య కానీ స్నేహితులు కానీ ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగు చేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే అవుగాక చెడ్డవే అవుగాక తరిమివేయుము. మా గృహములను శరీరమును మరుచునట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందుండునట్లా చేయుము. తక్కిన వస్తువులన్నిటినీ మరుచునట్లు చేయుము. మనస్సాంచల్యమును తీసివేయము. దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉన్నతో ఆ యజ్ఞానందకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండెదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను. గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. నోటు: దాము అన్న ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనస్సున రెండు సంశయములు కలిగను. ఆ రెండింటికి బాబా ఇట్లు జవాబిచ్చును. ఒకటి: సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు, వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చును: మామిడి చెట్టు వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము, పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి పంట అగును. కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. రెండు: ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడ ఎట్లు నడపగలను? అది ఎటో కొట్టుకుని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లిచ్చను: ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినతో నేనక్కడనే ఉండెదను. 1910కు ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిరి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 కాలములో జరిగిన నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగిన పోలీసు విచారణ జరిగిన ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరు చనిపోగా నా మనస్సు వికలమయ్యను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపచేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనము జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడు ఉండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్ట దొంగిలించెను. అందులో శుభముకు నత్తు ఉండెను. బాబా ఫోటో ముందేడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టును తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. శ్రీ సాయినాథాయ నమః. 25వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.